గాంధీ గారే స్వయంగా, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా. దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమైనా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జూరియా విల్లాస్ లో, ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం చేయనికే వచ్చిండు అంటే, ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇండ్లు గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ్ అంటే, ఆడికొచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఎంటక కూడా టచ్ చేయలేకపోయినా. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయినావు. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్ గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కండువ కప్పుకో రాదు, కండువ కప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. Qnews ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.